sevakulara suvartikulara yesayya korukunna shramikulara sevakulara suvartikulara mee maadirikai vandanamu unnata panikai mammunu pilachina deva maa korakai nee pranam అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న స్వామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరి కై వందనము ఉంటే చాలు నాకు అంటే అది కంపటము లేని క్రైస్తవుల యొక్క మనస్సాక్షి అది అంతస్తులు కొనడము ఏమండి నేను నేను చర్చిలో నేనే ప్రసంగం చేయాలి అది చేయాలి ఇది చేయాలి చూడండి ప్రియులారా ఎప్పుడూ వాంఛించకూడదు దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విడిచారు మా ఆత్మను రక్షించుటకు హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీ కొరకై జీవించదము మన హృదయాలను పరిశోధించినప్పుడు ఆయనకు యోగ్యకరంగా మనము జీవించాలి, ఆయనకు నమ్మకంగా మనము జీవించాలి. ఎప్పుడైతే మనము ఆయనకు యోగ్యకరముగా నమ్మకముగా జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన చూచినప్పుడు మన హృదయములలో ఆయనను మహింపరిచే వారిగా మనం ఉంటామో, మన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు అందరిని చూస్తున్నాడు, ఆయన ఎవరిని చూడకుండా లేడు. ఆయన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు, మీ ప్రేమను ఎరుగని వారు అన్యముగా మిము చంపారు, మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా కుటుంబం అంతా కలిసి దేవుని పని చేసి కుటుంబం అంతా దేవుడు అందించే ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం కుటుంబం అంతా కలిసి దేవుని పని జరిగిస్తూ ఉన్నామా? ఆయన ఇవ్వబోయే బహుమానాన్ని సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు, ఆకలితో మోకాళ్ళోని సంగమును పోషించారు, మా కుమారుని చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు, మీ జత పరివారమేమో మీ జాడలు ఇక చిన్న పనికై మమ్మల్ని పిలిచినా